రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీ పరిధిలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు సోదాలు చేస్తున్నారు. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయిన 300 మంది పోలీసులు ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ లో చేసిన తనిఖీల్లో 130 మంది బర్మా దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. నీలిమా జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు తెగరపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ అంటే ఉగ్రవాదులు చెరబడే అవకాశం ఉంది, విధ్వంసానికి పాల్పడే అవకాశం లేకపోలేదంటూ ఐబీ హెచ్చరికలు చేసింది. ఈ ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయిన సౌత్ జోన్ పోలీసులు ఈ పాతబస్తి పరిధిలోకి వచ్చే ఈ బహదూర్పుర తర్వాత ఈ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 7 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు 9 గంటల వరకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. జన్బాగ్, అసద్ బాబా నగర్, ఆ తర్వాత ఆఫీస్ బాబా నగర్ లో మొత్తం 130 మంది అనుమానితులను తీసుకున్నారు. ఇప్పటికే వీరిని విచారిస్తే ఇందులో 15 మంది సౌదీ, ఆ తర్వాత బర్మా ప్రాంతానికి చెందిన వారు గుర్తించారు. మిగతా వ్యక్తులు కూడా ఈ బర్మాకి సంబంధించిన వ్యక్తులే. జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి తిష్ట వేసినట్లుగా వారు చెప్తున్నప్పటికీ కూడా పాస్పోర్ట్లు వీసాలు లేకుండా ఈ సౌదీ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఎందుకు తిష్ట వేశారు, వీరి పాస్పోర్ట్ లేకుండా ఏ విధంగా ఉంటున్నారు అని చెప్పి పోలీసులు వారిని విచారించడం జరుగుతుంది. వీరు కేవలం జీవనోపాధి కోసం వచ్చారా లేదంటే ఇతరత్ర ఏదైనా విధ్వంసాలు రాగాని అల్లరి అంటే అల్లరి ముక్కలు విధంగా విడిపోయి తెచ్చిపోయేందుకు వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.